న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ ఉన్నటువంటి బడ్జెట్ని చూస్తేనే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నదో. మూస పద్ధతిలో బడ్జెట్ సమర్పించడం కాకుండా అంకెల గారడి చేసి ప్రజల్ని మభ్యపెట్టకుండా ఎట్లాంటి గందరగోళం పరిస్థితులు లేకుండా గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో, ఏ మాట అయితే చెప్తూ ప్రజల ముందుకు వెళ్ళామో సరిగ్గా వాటి కోసమే బడ్జెట్ కేటాయింపు చేయడం అనేటువంటిది బహుశా గతంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉండగా చేసినటువంటి పరిస్థితులు లేవు, చేసిన దాఖలాలు లేవు. అంటే ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఏందో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినా కానీ, తన నోటి నుంచి ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడినా అది తప్పకుండా జరిగి తీరాలని చెప్పేసి ఆలోచన చేస్తూ, తద్వారా ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో తను ప్రజలకిచ్చినటువంటి హామీని నెరవేర్చేలా ఆ కేటాయింపులు చేయడం అనేటువంటిది ఇవాళ ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది అని అంటే చెప్పిన మాటకు కట్టుబడి ఉండటమే ప్రధాన కారణం. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5.4 జీడిపిగా వృద్ధి రేటుగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు ఇవాళ దాదాపు 10.1గా 17-18 సంవత్సరానికి, 18-19 సంవత్సరానికి 10.4గా చేరుకుంటుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గతంలో కూడా బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో పెట్టినటువంటి చూపించినటువంటిది కనీసం సగం కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వంలో బడ్జెట్ సమావేశాలు ముగిసేవి, ఆ సంవత్సరం అంతా ముగిసేది. కానీ 17-18 సంవత్సరంలో పెట్టినటువంటి బడ్జెట్ 142,000 పైచీలకు కోట్లయితే దాంట్లో దాదాపు 133,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా 95% ఖర్చు చేసి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపుగా ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశము, ఆ లక్ష్యం చేరుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము. దాన్ని ఇవాళ ప్రజలందరూ మెచ్చుకుంటా ఉన్నారు. 18-19కి సంబంధించినటువంటి బడ్జెట్ నిన్న రాజేందర్ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 174,453 కోట్లు ఒక అంచనాతో, తప్పకుండా గత 4 బడ్జెట్లు ఎట్లయితే కంప్లీట్ అయిందో ఈ 5వ బడ్జెట్ కూడా తప్పకుండా ఇది ప్రజలకు చేరుతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చివరి మనిషికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అని, సంక్షేమ ఫలాలు అందాలని ఆలోచన చేయడం అనేటువంటిది తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి ఆశ మాత్రం ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా చూసినటువంటి పరిపాలనకు అనేక ఫలితాలు వచ్చినాయి కాబట్టి. మరి ఇంత చక్కటి బడ్జెట్ ప్రవేశపెడితే అభివృద్ధి ఫలాలు ఇవాళ ప్రజలు అందుకుంటూ ఉంటే దాదాపు వ్యవసాయానికి, నీటిపారుదల రంగానికి మెజారిటీగా కేటాయింపులు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఇవాళ పిల్లి శాపనార్థాలు పెడతా ఉన్నారు. గాంధీ భవన్లో ఒక దొంగ దీక్షలు చేసుకుంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఊడిపడదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి ఒక దొంగ పిల్లి పెరుగు కోసం వస్తే పెరుగు అందలేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఉట్టిగట్టిపోయిన వాడిని తిట్టిపోయిందట. సేమ్ ఆ విధంగా ఉంది వాళ్ళ మీరు పెడుతున్నటువంటి శాపనార్థాలు. మీరు అంటున్నటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు అధికారం రాదేమో అన్నటువంటి భావన మీలో ఉండి ఇంత చక్కటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువైతా ఉంటే ఇక మాకు భవిష్యత్ అంతా అంధకారమైనటువంటి ఒక భయంతో పిల్లి శాపనార్థాలు పెడతా ఉన్నారు మీరు. మీ పిల్లి శాపనార్థాలు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదే కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ కుమార్ గారు అంటారు, నాకు కాంట్రాక్ట్ పనిచ్చిండ్రు ఇస్తానని అన్నారు, తద్వారా పార్టీలో చేరమని అన్నారు అని. ఇంకా టీఆర్ఎస్ పార్టీ అంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి రాలేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి సంపత్ కుమార్ గారు. మా ఆలోచన అంతా మా ధ్యేయమంతా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఆ అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో పార్టీలో చేరిన వాళ్ళు చేరుతారు తప్ప ప్రలోభాలకు గురి చేసి మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి నీతిమాల్య చర్యల్ని టీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుందని మీరు భావించి తద్వారా దాన్ని ప్రచారం చేయాలనుకుంటే అది గోబెల్ ప్రచారం అవుతుంది సంపద్ తప్ప మరొకటి కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హత్యా రాజకీయాల గురించి మాట్లాడితే తప్పకుండా ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది వెంకటరెడ్డి గారు. ఎవరు హత్యా రాజకీయాలకు గతంలో చరిత్ర ఉందో, ఎవరు హత్యల్లో పాల్గొన్నారో ప్రజలందరికీ తెలుసు. గతంలో పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయించినటువంటి చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు. పదే పదే మా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా జగదీష్ రెడ్డి గారిని మరి నోటికి వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఉత్తమ కంపెనీ అరిగిపోయిన రికార్డుల పదే పదే తెలంగాణ మేము తీసుకొచ్చినాం, తెలంగాణ మా వల్లనే అయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మీ వల్ల తెలంగాణ వచ్చి మీ పోరాటంతో వచ్చి ఉండునుంటే ఇవాళ వందలాది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నిజానికి తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులు పెడితే ఎప్పుడు అమ్ముకొని పోయేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి చరిత్ర చూస్తే ఏ ఒక్కరోజు కూడా దేన్ని వదిలిపెట్టినటువంటి చరిత్ర మరి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఉత్తమ పార్లమెంటేరియన్ అని మాట్లాడుతున్నటువంటి నేను ప్రజాస్వామ్య వేదికలకు విలువనిస్తానని చెప్తున్నటువంటి జైపాల్ రెడ్డి గారు తన అక్కసునంతా కూడా వెళ్ళగక్కి తద్వారా ఈ రాష్ట్రంలో అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి గవర్నర్ గారి మీద జరిగినటువంటి దాడిని సమర్థిస్తారా ఖండిస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గవర్నర్ గారి మీద దాడికి ప్రయత్నం చేస్తే అది పక్కనే ఉన్నటువంటి మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారికి తగిలితే తీసుకోవాల్సినటువంటి చర్యలు చట్టరీత్యా తీసుకుంటే దాన్ని మీరు విమర్శిస్తేట్ల జైపాల్రెడ్డి గారు ప్రజాస్వామ్య వేదికలకు ఇవాళ విలువ కాపాడాలనుకుంటే పరిరక్షించాలనేటువంటి ఆలోచన మీకుంటే మీ శాసనసభ్యులు చేసినటువంటి తప్పుని
మీరు ఖండించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇంకా సమర్థిస్తే తప్పకుండా మీరు కూడా చరిత్రలో క్షమించరాని వారుగా మిగిలిపోతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలనగానే ఉలిక్కి పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కరీంనగర్ వేదిక నుండి మొదలుకొని మొన్నటి అసెంబ్లీ వరకు ఒకే మాట చెప్పినారు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల దయనీయమైనటువంటి పరిస్థితులని అధిగమించాలి అంటే, ఇవాళ దరిద్రం పోవాలి అంటే తప్పకుండా దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటికి తీసుకొచ్చి తద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నారే తప్ప, ఇప్పటికే అధికారం కోసం మాత్రమే ఫ్రంట్లుగా గట్టి, అధికారం కోసం మాత్రమే ఒక రాజకీయ వేదికలు ఏర్పాటు చేసి, అధికారం వచ్చిన తర్వాత ప్రధాన అంశమైనటువంటి ప్రజల అభివృద్ధి మర్చిపోయినటువంటి ఫ్రంటు కాదు రాబోయే కేసీఆర్ గారు ఫ్రంటు అన్నటువంటి విషయాన్ని జైపాల్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారి ఫ్రంటు ఒక స్టంట్గా అభివర్ణిస్తున్నటువంటి జైపాల్ రెడ్డి గారు, అయ్యా మేము స్టంట్లు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధే ఒక మోడల్గా, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి దేశవ్యాప్త అభివృద్ధిగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఒక వేదిక మీదకి రావాలన్నటువంటి ఆలోచనతోటి ఇవాళ ఫ్రంటు అనే మాట కేసీఆర్ గారి నుంచి వచ్చిందే తప్ప మరొకటి కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం పైన విశ్వాసం ఉన్నది, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఏందో దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది కాబట్టి, దేశవ్యాప్తంగా ప్రజల మన్నలు పొందినటువంటి కేసీఆర్ గారు తప్పకుండా ఎత్తుకున్నటువంటి అంశాన్ని లక్ష్యం ముద్దాడే వరకు తీసుకుపోతారన్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా అతి తొందరలో చూస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది, తన స్థాయి మర్చి మాట్లాడితే చరిత్రలో తను కూడా మిగతా రాజకీయ పార్టీ నాయకులాగే మిగతా రాజకీయ నాయకులాగే మిగిలిపోతాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి నాయకులు చరిత్రలో ఏమైనరో గుర్తుపెట్టుకోవాలని జైపాల్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికే మా పార్టీ నాయకులు పార్లమెంట్లో అనేక ఇష్యూస్ పైన అంశాల వారీగా గత వారం రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అవిశ్వాసం పెట్టినటువంటి పార్టీలు ఏమైనప్పటికీ తప్పకుండా రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులు తప్పకుండా రాష్ట్రాలకు రావాలి అనేటువంటి మాట బలంగా వాదిస్తున్న వాళ్ళం కాబట్టి, ఇప్పటికే మా పార్టీ నాయకులు ఎంపీ వినోద్ కుమార్ గారు మా పార్టీ వైఖరిందో స్పష్టంగా చెప్పడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం ఇవాళ అవిశ్వాసం పెడుతున్నటువంటి పార్టీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటేస్తామనేటువంటి మాట మా పార్టీ నాయకులు వినోద్ కుమార్ గారు చెప్పినారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో రాజీ పడము, అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వంతో మా పోరాటం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.